అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్ల సంతోష్ని బ్లాగ్స్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మన ఛానల్ లో వీడియో ఏంటంటే హెయిర్ స్టైల్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకసారి మీకు ఒక హెయిర్ స్టైల్ అనేది పెట్టాను అది ఒక మోడల్ నెక్స్ట్ ఈ రోజు పెట్టే వీడియో హెయిర్ స్టైల్ ఏంటంటే ఇది ఒక మోడల్ అన్నమాట ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ట్రై చేయండి బాగుంటుంది మీ అందరికీ చాలా అంటే చాలా హెయిర్ స్టైల్స్ తెలుసు కానీ మాకు తెలిసిన వాటిలో కొంచెం మీకు షేర్ చేద్దాం కదా నెక్స్ట్ ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి అందుకే పెడుతున్నాను మీరు ఎవరు ఇంకోలా ఏమనుకోకండి ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్స్ కూడా మన ఛానల్ పేరు బ్లాగ్స్ అన్నమాట కలగ సంతోషి బ్లాగ్స్ అంటే అన్నీ వస్తాయి కాబట్టి అందుకని చెప్పి అలా పెట్టుకున్నాము ఓకేనా ఇప్పుడు మనం ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ నా హెయిర్ ఎలా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ హెయిర్ బాగుందా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నా హెయిర్ ఎలా ఉందనేది ఈరోజు వీడియో హెయిర్ స్టైల్ కాబట్టి నేను కూడా హెయిర్ ఎలా లీవ్ చేశాను అంటే వీడియో తగ్గట్టు ఉంటుందని చెప్పి ఇంకో ఉద్దేశం అయితే కాదు మీరు ఎవరో ఇంకొకలా అనుకోకండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా హెయిర్ లీవ్ చేయడం ఎటువంటి ఏది ఇష్టం ఉండదు ఎనీ టైం మూడేసుకునే ఉంటాను బయటికి వెళ్తే క్లిప్ పెట్టుకుంటాను అంతేని అయితే కొంచెం ట్రెడిషనల్గా ఉండడం కోసం మాత్రమే ఈ విధంగా ఉంచాను ఫ్రెండ్స్ నా హెయిర్ ఎలా ఉందనేది కామెంట్స్ తెలియజేయండి నా హెయిర్ అయితే పొడవు ఎప్పుడు ఇంతే కొంచెం ఒత్తుగా ఉండేది బాగా ఊడిపోయింది ఇప్పుడు నాకే కాదు మనందరికీ ఒకటే సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ అందరికి అంతే కదండి మరి ఎందుకు ఊడిపోతుందో మనకైతే తెలియట్లేదు ఈ ఆయిల్ అప్లై చేసిన ఏం చేసినా కొంచెం మాత్రం ఫలితం ఉంటుంది తర్వాత మళ్ళా అదే పరిస్థితి అవుతుంది ఇదే హెయిర్ స్టైల్ కాబట్టి నేను ఇలా ఈ విధంగా హెయిర్ ఎలా లీవ్ చేస్తున్నా అంటే తప్ప ఇంకెవరు ఏమి అనుకోకండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా పెద్దగా ఏమి అనిపించదు అయితే నేను హెయిర్ స్టైల్ కాబట్టి అంతేనా మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయింది అందుకని చెప్పి నేను అక్కడ ఆపేశాను అయితేనేమో హెయిర్ స్టైల్ వీడియో చూసే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీరందరూ చాలా వరకు చాలా అంటే చాలా వరకు రెస్పాండ్ అవుతున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచి బాగా కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళేలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళేలాగా కొంచెం షేర్ చేయండి ఓకేనా తొందరగా వైరల్ అవ్వడానికి మీరు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ అలాగే అనేది చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి జుట్టు ఉంది కదా తిన్నగా పాయ తీసుకోవాలి తీసుకున్నాకనేమో అటువైపు నుంచి సరే చిన్నగా పాయ తీసుకొని చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా కొంచెం అర్థం అవ్వడం కోసం అని చెప్పి కొంచెం స్లోగా వీడియో ఉంది ఇంకా అలా అనుకోకండి బోర్గా ఫీల్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఒక వైపు నుంచి ఇటువైపుకి అల్లుకుంటూ చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అల్లుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా అల్లుకుంటే కొంచెం అంటే అందంగా బాగా కనపడుతుంది ఫస్ట్ సెంటర్లో కొంచెం అల్లుకున్నాక ఆ తర్వాత ఆ సైడ్కి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చివరి వరకు అల్లేసుకున్నాక ఇదిగోండి చూశారు కదా ఇలా అల్లుకున్నాక అటువైపు నుంచి మళ్ళీ అది తీసి ఇటువైపు ఇలా తీసి చూడండి ఒకసారి రైట్ సైడ్ ఎలాగా తీసుకుంటున్నారో అలాగా చూడండి ఒకసారి
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే నేను మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఇంకా చెప్పిందే చెప్పి బుర్ర తింటా ఉండడం ఎందుకని చెప్పి నేను ఇంకా చెప్పట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ విధంగా చివరి వరకు కొంచెం అటు ఇటు పాయ తీసుకుంటూ అలా అల్లుకోవాలి. అదిగోండి అలాగా, చూశారు కదా ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా వస్తుంది కదా, బాగుంటాయండి. చిన్నపిల్లలకి మోడల్ చీరలు అందంగా ఉంటాయి. ఇప్పుడు చాలా ఎక్కువ మోడల్స్, ప్రతి ఒక్కరు మంచి మోడల్స్ వేస్తున్నారు కదండి జడలన్నీ. ఇదిగోండి దాన్ని అల్లుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఒకసారి అది హెయిర్ వచ్చే అదే హెడ్ బాత్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది హెయిర్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా జడ ఎలా ఉందనేది కొంచెం కామెంట్ పెట్టండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇటువంటి జడలు వేసుకుంటే చాలా బాగుంటూ ఉంటాయి, అందంగా ఉంటాయి కదా. అటువైపు ఏ విధంగానైతే అల్లుకున్నామో అలాగే ఇటు సైడ్ సేమ్, లెఫ్ట్ సైడ్ ఇందాక చూసారు కదా రైట్ సైడ్ సేమ్ అదే మాదిరిగా ఇలా లెఫ్ట్ సైడ్ కూడా అల్లుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఎక్కువగా మోడల్ జడలు నాకు పెద్దగా రావు, కానీ మా సిస్టర్ అయితే బాగా వేస్తుందండి, తనే వేస్తుంది జడ. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదిగోండి ఇలాగా ఈ విధంగా అల్లుకోవాలన్నమాట. చూసారుగా ఎలా వచ్చిందో, సింపుల్, ఇంకా ఎక్కువ కష్టం ఏమీ కాదు. వస్తే సింపులే, రాకపోతే కష్టమండి ఈ జడలు అనేవి, కానీ బాగుంటాయి. అందరూ బాగుంది బాగుంది అనుకుంటారు కదా, ఆ విధంగా చాలా బాగుంటుంది. ఇలాగే ఒకసారి ట్రై చేయండి, ముందు అల్లుకున్నది ఇది, అలాగే ఇటువైపు నుంచి అల్లుకున్న జడ ఉంటుంది కదా అది, ఈ మూడు కలుపుకొని ఇదిగోండి ఈ మూడు జడలు కలిపి ఇలాగా మరలా జడ వేసుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అల్లుకొని హెయిర్ బ్యాండ్ ఏదైనా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది జడ. ఇప్పుడు చూడండి, చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది జడ, చూడండి ఫ్రెండ్స్ బాగుందా. బాగున్నట్టయితే కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది జడ ఫ్రెండ్స్. ఈ జడ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మనం కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.